हाय हेलो वेलकम टू फिलिप नगर ఈ వీడియోలో మూవీ థియేటర్ కి ఎలా రిలీజ్ చేయాలి అనేది ఒక అతను అడిగాడు సో ఆ ఎలా ఏంటి అనేది ఈ వీడియో చెప్తా వెల్కమ్ బ్యాక్ అంటే ఒక అతను కామెంట్స్ లో పెట్టాడు అంటే సినిమా చేసిన తర్వాత థియేటర్స్ కి ఎలా రిలీజ్ చేయాలని సో థియేటర్ కి రిలీజ్ చేయాలంటే ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ ఉంది దీనికి బేసికలీ ఒక సినిమా లైక్ యూనో చేసిన తర్వాత మీ ఓన్ గా రిలీజ్ చేసుకోవాలనుకుంటే లైక్ యూనో థియేటర్స్ ఇప్పుడు ఏషియన్ ఫిలిమ్స్ అని ఉంది అండ్ అభిషేక్ నామా ఒక అతను ఉన్నాడు కదా తనది వాళ్ళ కొన్ని థియేటర్స్ ఉన్నాయి అనుకుంటా దిల్ రాజు ఉన్నాయి అక్కడనే యువి క్రియేషన్స్ ఉన్నాయి సురేష్ బాబు ఉన్నాయి అండ్ అల్లు అరవింద్ గారి ఉన్నాయి అండ్ యువి క్రియేషన్స్ ఇట్లా వీళ్ళందరూ కలిపి ఓన్ చేస్తారనమాట అంటే థియేటర్స్ ఈధర్ వీళ్ళు ఓన్ అనే ఇస్తారు లేకుంటే వీళ్ళు యాక్చువల్లీ లీజ్ కల్ తీసుకుని అనమాట 10-15 ఇయర్స్ కాంట్రాక్ట్ రాసి వీళ్ళు లీజ్ తీసుకుని అనమాట సో మనం సినిమా రిలీజ్ చేయాలంటే వీళ్ళ త్రూ వెళ్ళాల్సిందే అనమాట వీళ్ళ త్రూ వెళ్తేనే వీళ్ళు రిలీజ్ చేస్తారు దీనికి ఏంటంటే ఫస్ట్ మీ సినిమా ఉందనుకోండి మీ సినిమా వీళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళకు నచ్చితే దెన్ టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడతారు అంటే వాళ్ళు రిలీజ్ చేస్తే పర్సంటేజ్ ఏంటి ప్లస్ మీ దగ్గర డబ్బులు కూడా లేవు అనుకోండి లైక్ రిలీజ్ చేసే డబ్బులు కూడా లేవు సో అలాంటప్పుడు ఏంటంటే పర్సంటేజ్ మాట్లాడుకుంటారు వాళ్ళకి కథ అంటే సినిమా నచ్చాలి వీళ్ళకి బేసిక్గా సినిమా నచ్చితే రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారు ప్లస్ వాళ్ళకి దానికి మార్కెటింగ్ అనేవి ఏం కావాలనేది మాట్లాడుకుంటారు టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకుంటారు దాన్ని బట్టి రిలీజ్ చేస్తారు వచ్చిన కమిషన్ బట్టి వాళ్ళు తీసుకునే కమిషన్ తీసుకుంటారు తర్వాత మనకు వస్తుంది అంటే ఈ సక్సెస్ఫుల్ అవుతే లేకుంటే ఆ డబ్బులు కూడా రాదనుకోండి బట్ లేకుంటే మీ ఓన్గా రిలీజ్ చేసుకోవాలి వీళ్ళు మీరు చూపెట్టారు వీళ్ళకి నమ్మకం లేదు లైక్ నమ్మకం లేదనుకోండి సో మీరు ఓన్గా రిలీజ్ చేసుకోవాలి మీ ఓన్గా రిలీజ్ చేసుకోవాలంటే బేసికలీ వాళ్ళు ఏం చేస్తారంటే లీజ్కి ఇస్తారు థియేటర్ అంటే 1-2 వీక్స్ ఏంటనేది లీజ్ టర్మ్స్ అనమాట నెంబర్ ఆఫ్ థియేటర్స్ బట్టి లీజ్ ఉంటుంది అయితే 1-1.5 కోటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఏంటనేది వీళ్ళు ఎందుకంటే వీళ్ళు రన్ చేసేటప్పుడు ఏంటంటే ఏసీ ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఉన్నాయన్నమాట ఓవర్ హెడ్స్ ఉంటాయి సో ఓవర్ హెడ్స్ గురించి ఏం చేస్తారంటే వీళ్ళు లైక్ యూనో థియేటర్ని బట్టి లైక్ యూనో ఇంత కాస్ట్ అని ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఎంత అవుతుందో లైక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ మీరు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఆ అమౌంట్స్ పెరుగుతుంటాయి అనమాట సో అదొక ఆప్షన్ ఉంటుంది అనమాట లైక్ అది కూడా ఎప్పుడు ఇస్తారంటే పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఇవ్వరు జనరల్గా ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు 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 ఈ టైంలో అనుకోండి ఈ టైంలో ఇవ్వచ్చు మీకు థియేటర్ అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు అంటే అది కూడా ఏంది కమిషన్ బేస్డ్ లైక్ ఐ మీన్ వాళ్ళ ఏదైతే ఇది ఉంటుందో లీజ్ అంటే వాళ్ళు రెంట్ టర్మ్స్ ఉంటే దాంట్లో కండిషన్ చేయొచ్చు కానీ వాళ్ళు ఓన్గా రిలీజ్ చేయాలంటే వాళ్ళకి నచ్చి ఉండాలి సినిమా మీరు తీసిన సినిమా నచ్చి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చి ఉండాలి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ సినిమా తీస్తే డెఫినెట్గా డబ్బులు రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే దెన్ దే గో ఫర్ దట్ ఆప్షన్ ఆల్సో లైక్ యూనో సో లేకపోతే వాళ్ళు ముందట రారనమాట సో బేసికల్గా ఈ రెండు ఆప్షన్ ఉంటాయి బట్ మీరు కొత్త వాళ్ళనుకోండి ఇప్పుడు పెద్దవాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు లైక్ పెద్దవాళ్ళకి ఆల్రెడీ థియేటర్స్ లైక్ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది మినిమం ఇంత 1-2 వీక్స్ అయితే డెఫినెట్ వస్తుంది తెలుసు సో వాటికి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే అంటే ఈ ఇది బేసికలీ ప్రాసెస్ ఇది అంటే మీరు రిలీజ్ చేయాలనుకుంటే బట్ అలా కాదు లైక్ యూనో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీరు సినిమా అంటే సినిమా కూడా ఏంటంటే లైక్ ఒక సినిమా తీసేశారు లేకపోతే సినిమా తీయబోతున్నారు ఇలాంటి వాటికి ఎలా ప్రాసెస్ చేయాలనేది నేను ఒకసారి చెప్తాను అంటే నా వరకు నాకు ఐడియా ఉందని చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు కథ బాగాలేదనుకోండి లైక్ ఇంకెవరేం చేయలేరు లైక్ కథ బాగాలేకపోతే ఓటీటీలో ఫ్రీగా కూడా వేయరు అండ్ మీరు థియేటర్ కూడా ఎవరు రిలీజ్ చేయరు దాని కూడా చెప్తాను ఎందుకు వేయరు అనేది కూడా చెప్తాను ఓటీటీలో ఎందుకు వేయరు అంటే ఓటీటీలో కూడా ఏంటంటే మనం ఫ్రీగా ఏమన్నా కూడా వేయరు వాళ్ళు ఎందుకు వేయరు అంటే మన సినిమా తీసుకొని వాళ్ళు ఓటీటీలో పెట్టినప్పుడు ఏంటంటే ఇవాళ రేపు అన్ని క్లౌడ్ సర్వీసెస్ అనమాట అంటే మనకి గూగుల్ కానీ ఆర్ అమెజాన్ AWS అని అజ్యూర్ లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ గూగుల్ క్లౌడ్ ఇవన్నీ ఏంటంటే క్లౌడ్స్ అనమాట లైక్ ఒక మన మూవీస్ అన్ని కూడా అనుకుంటాయి అనమాట సో వీళ్ళు ఏంటంటే మన పెట్టిన స్పేస్ని బట్టి మంత్లీ ఛార్జ్ చేస్తుంటారు సో మీ మూవీ అక్కడ పెడితే ఏంటంటే డెఫినెట్గా మూవీకి అంటే ఆ స్పేస్ ఆక్యుపై అవుతుంది కనుక ఇప్పుడు మీ సినిమా ఎవరైనా చూసినా చూడకపోయినా కూడా మీరు 700 నుంచి 800, 1000 రూపాయల వరకు వీళ్ళు నెల నెలకి ఆ సర్వీస్కి కట్టాలన్నమాట కంపల్సరీ కట్టాల్సి వస్తుంది సినిమా చూసి రాలేరండి సో అందుకని వీళ్ళు ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు ఎందుకంటే దట్స్ రీజన్ లైక్ ఎందుకంటే ఆ సినిమా నడవకపోయింది అనుకోండి ఎవరు చూడలేదు అనుకోండి అది వీళ్ళు కడుతూ వెళ్ళిపోవాలన్నమాట దానికి సో అందుకని వీళ్ళు తీసుకోరు లైక్ దట్స్ రీజన్ లైక్ యూ నీట్ అండర్స్టాండ్ లైక్ మనం కూడా వాళ్ళని ఫోర్స్ చేయనికుండేది అలానే థియేటర్ కూడా సేమ్ థింగ్ లైక్ థియేటర్లో వేసినప్పుడు వీళ్ళకి నమ్మకం లేదనుకోండి
ఉండి, అందుకే వీళ్ళు ఫస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు, రెంట్ పర్పస్ గా ముందే కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఫోర్ వీళ్ళు వేయరు ఎందుకంటే బికాస్ దే నో లైక్ యూనో వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఏంటంటే పాప్కార్న్ బిజినెస్ ఇవి కావాలి, ఇది థియేటర్ ఓవర్ రాకపోయినా అనుకో వాళ్ళకి ఆగిపోతుంది, ఏసీస్ నడుస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అందుకని ఆ థియేటర్ కూడా వేయాలన్నమాట వీళ్ళు. ఏంటంటే అందుకే మీ దగ్గర ముందే కలెక్ట్ చేసుకుంటారు థియేటర్కి వేయాలని కూడా, అది కూడా మీకు ఏ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇస్తారనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇది అంటే కథ బాగాలేకపోతే మాత్రం లెక్కనో ఈవెన్ ఈ రెండు ఫెయిల్ అయిపోయినట్టే లెక్కనో మీరు ఏం చేయలేరు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీ కథ బాగుంది, మీరు తీసేశారు ఆల్రెడీ, తీసేసిన తర్వాత మీరు లెక్కనో కొంతమందికి మీకు కాన్ఫిడెన్స్ ఉంది లెక్కనో ఓకే ఈ సినిమా నడుస్తుంది డెఫినెట్గా, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ చూసినా ఎవరైనా చూసినా కూడా తీసుకుంటారు అని అనుకున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు మా తెలుసు కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని, అందులో ఒక థియేటర్ ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ సినిమా లేకైనా బ్యానర్తో రిజిస్టర్ చేసుకుంటే మీరు అది రిలీజ్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు డిస్ట్రిబ్యూటర్ని ఇన్వైట్ చేయొచ్చు అక్కడికి. డిస్ట్రిబ్యూటర్స్ని ఇన్వైట్ చేస్తే మీరు షో చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ కూర్చొని చూస్తారు, వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఆర్ అట్లీస్ట్ సర్క్యులేట్ అవుతుంది అనమాట, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ సర్క్యులేట్ అవుతుంది, దెన్ మీ మూవీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలానే సేమ్ థింగ్ సురేష్ ప్రొడక్షన్లో కూడా ఒక థియేటర్ ఉంటుంది అండ్ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అక్కడ వేసుకున్నారంటే జనరల్గా ఇక్కడ అక్కడ జనాలు ఉంటారు, ఎవరో ఒకరు చూసినా కూడా లేకపోతే బాగుంటుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది అనమాట, బయటకు వెళ్ళిపోతుంది, కనీసం ఎవరైనా వచ్చి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అక్కడ వేసినప్పుడు. సో అదొక ఆప్షన్. రెండోది లెట్స్ సే లెక్కన మీకు ఐడియా ఉంది డెఫినెట్గా లెక్కన ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే కథ ఒక కొంతమందికి అంటే మీకు మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పి చూడండి కథ ఎలా ఉంది ఏంటనేది చెప్పి చూడండి. ఎవరన్నా బాగాలేదని అనుకోండి వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి లెక్కన, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ లెక్కన. ఇంకొకరు బాగాలేదని అనుకోండి గో ఫర్ ద నెక్స్ట్. సో చూడండి లెక్కన ఓవరాల్గా మీకు ఒక 80% ఆఫ్ పీపుల్ లెక్కన లైక్ చేస్తారా లేదనేది ఒక ఒక ఇది తీసుకోండి లెక్కన, ఒక స్టాటిస్టిక్స్ లెక్కన మీరు చూపి అంటే కథ చెప్పుకొని చూడండి. అంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళు బయట కాదు, నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పి ఒక 80% వరకు ఫర్ ఎగ్జాంపుల్ లెక్కన నచ్చింది అని అనుకోండి, దెన్ ఒక ఒక ఇది. దాని తర్వాత ఏంటంటే సినిమాకి మీ సినిమాలో బడ్జెట్ ఎక్కువ పెట్టలేరు ఎందుకంటే కొత్త కొత్త కదా, బడ్జెట్ ఎక్కువ పెట్టనప్పుడు మీ టెక్నికల్ టీమ్ కానీ ఆర్టిస్ట్ టీంలో కానీ ఎవరినన్నా ఒకరు పాపులర్గా ఇండస్ట్రీలో మంచి కనెక్షన్స్ ఉన్న వాళ్ళని ఒకరు పెట్టుకోరు, టెక్నీషియన్ ఐదో కెమెరామెన్ కానీ ఎడిటర్ని కానీ ఆర్ సినిమా ప్రజెంట్ చేయడానికైనా కూడా పర్వాలేదు. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్ ఉంటారు ఇంత ముందుకు చేసి ఇప్పుడు చేయని వాళ్ళు ప్రజెన్స్ అని పెట్టుకోవచ్చు వాళ్ళు, అంటే వాళ్ళు ఫ్రీ పెడతాం సార్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరన్నా అట్లా ఎవరైనా మాట్లాడుకోండి లైక్ మాట్లాడుకొని వాళ్ళ పేరు ప్రజెన్స్ అని పెడితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వీళ్ళకి ఆ కనెక్షన్స్ ఉంటాయి కనుక ఇండస్ట్రీలో, మీ సినిమా బాగా వస్తే మీ సినిమాని వారు ఎవరి దగ్గరకన్నా పంపించగలుగుతారు మాట్లాడి అంటే కనీసం మిమ్మల్ని పంపిస్తారనమాట, మీకు ఒక ఛానల్ ఉంటుంది కనీసం లేకపోతే ఒక స్ట్రాంగ్ ఛానల్ ఉంటుంది లేకపోతే సినిమా బాగా వస్తే. సో వీళ్ళు లేకపోతే సార్ ఒకసారి ఇది నేను దీనికి పనిచేశాను లేకపోతే చూడండి అని అంటే వీళ్ళు చూస్తారనమాట, వెళ్ళి అంటే ఓకే మనోడు చెప్పింది కదా చూడొచ్చు అని చూస్తారు కదా. సో అట్లా మీకు అట్లీస్ట్ అంత కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఆర్టిస్టులు కొత్త వాళ్ళు ఉన్నారు లేకపోతే అందరు కొత్త వాళ్ళు పెట్టుకున్నారు, బట్ ఒక్కరిని మాత్రం మంచి కనెక్షన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే టెక్నీషియన్ కానీ ఎడిటర్ని కానీ ఆర్ సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ సినిమా ప్రజెంట్ చేయడానికి లేకపోతే ఇంతకుముందుకి ఎవరన్నా మంచి డైరెక్టర్ ఉన్నాడు లేకపోతే ఇండస్ట్రీలో కొన్ని సక్సెస్ ఇచ్చాడు అలాంటి వాళ్ళని ప్రజెన్స్ అని పెట్టుకోండి లేకపోతే వాళ్ళతో మాట్లాడేసి మేము సినిమా తీస్తున్నాం ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళని ప్రజెన్స్ అని పెట్టండి. మీకు ఓవరాల్గా సినిమా బాగా వస్తుంది అంటే వాళ్ళు మార్కెట్ చేయగలుగుతారు మీకు లేకపోతే మీకు వాళ్ళని పంపించగలుగుతారు వేరే వాళ్ళ దగ్గరికి లేకపోతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర పంపించగలుగుతారు, అట్లీస్ట్ వాళ్ళని ఇది కాకపోయినా కూడా వాళ్ళు కనీసం చూడండి అని చూస్తారు లేకపోతే. సో దట్ వే ఇట్ విల్ వర్క్అవుట్ అనమాట. సో ఇది లేకపోతే దిస్ ఇస్ హౌ యూ టు గో అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ప్లాన్ సెకండ్ నేను లాస్ట్ ప్లాన్ చెప్పింది ఏంటంటే పోస్టర్ కార్డ్ నుంచి యూ హెరీ వెరీ కేర్ఫుల్ లేకపోతే ఒక పోస్టర్ తీసుకున్నా కూడా మంచి టెక్నీషియన్ పెట్టుకోండి ఎందుకంటే వీటికి తక్కువ అవుతుంది బట్ మీకు మార్కెటింగ్ వైజ్ కొంచెం చీప్ అయిపోతుంది మీకు ఎందుకంటే ఇక్కడ మీరు అమౌంట్ ఏదైతే పెడతారో ఇది తక్కువ ఉంటాయి అన్నిట్లలో చెక్క పబ్లిసిటీ కొంచెం తక్కువనే ఉంటాయి చెప్పాలంటే మా అంటే పోస్టర్ ఇట్లా. సో ఇట్లాంటి వాళ్ళు మంచి పెట్టుకుని ఎందుకంటే ఆ పోస్టర్ బాగా చేస్తే మీకు మార్కెటింగ్ అవుతుంది. రెండోది టీజర్ కటింగ్. టీజర్ కటింగ్ కూడా మీకు అంతగా ఐడియా లేకపోతే ఎవరితోనో మంచి కట్ చేయండి లైకినో ఎందుకంటే దీస్ ఆర్ ద వన్ విట్ ఇస్ హెల్ప్ అనమాట, మీకు తక్కువలో అవుతుంది ప్లస్ మార్కెటింగ్ కూడా బాగా అవుతుంది అనమాట లైకినో. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ యూ హర్ టు పుట్ వెరీ వెరీ ఫోకస్డ్ లైకినో మంచి ఒక టెక్నీషియన్ పట్టుకోండి లైకినో ఇక్కడ కాంప్రమైజ్ కాకండి, పోస్టర్ కార్డ్ ఒకటి టీజర్ కార్డ్ ఒకటి కాకండి. దెన్ మీ సినిమా ఓవరాల్గా కథ బాగుంటే చెప్పాను కదా ఎవరన్నా ఒక టెక్నీషియన్ ఆర్టిస్ట్ కానీ ఆర్ కెమెరామెన్ కానీ ఎడిటర్ని కానీ ఆర్ ప్రజెంట్ లేకపోతే ఎవరైనా ప్రజెంట్ చేయడానికి కానీ ఇంతమంది ఎవరైనా పట్టుకొని చేసుకోండి. దట్ వే మీరు కొత్తగా చేసినా కూడా మీ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ మై సజెషన్స్ లైక్ ఓన్లీ సజెషన్స్ లైక్ నాకు అంటే నాకు ఇండస్ట్రీలో నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వెళ్ళాను, అంతకుముందుకు వెళ్ళలేదు, ఇప్పుడు నేను యూఎస్లో ఉంటాను.
సో ఈ రీసెంట్గా వెళ్ళినప్పుడు దెన్ అనలైజ్ లైక్ యూనో సో ఓకే దిస్ ఇస్ అ ప్రాసెస్ వీళ్ళది ప్రాసెస్ ఉంటుంది అని ఒక ప్రాసెస్ తెలిసింది. ఓకే ఎవరెవరు ఓన్ చేస్తారు థియేటర్స్ అనేది తెలిసింది. దాని తర్వాత మనము అంటే రిలీజ్ చేసుకోవాలనుకుంటే మార్కెటింగ్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను అనమాట. సో ఆ రీసెర్చ్ చేసుకుని నేను మీకు చెప్తున్నాను సో విచ్ విల్ హెల్ప్ లైక్ యూనో వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. సో ఇది ఒక అతను కామెంట్స్ పెట్టాడు కదా, సో తన గురించి నేను వీడియో చేస్తున్నాను. సో మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. బట్ మీరు ఎవరైనా ఇంకొకటి ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళకి నేను ముందు నుంచి ఒకటే చెప్తుంటాను, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఓన్లీ థింగ్ ఇస్ నేను మొన్న 2-3 వీడియోస్ చేశాను, ఇప్పుడు పెట్టాను కదా. కొలంబియా వెళ్ళినప్పుడు నేను చిన్నది ఒక $50 కెమెరాతో పెట్టాను, అది $50 కెమెరాతో తీసి పెట్టాను. దాంట్లో ఫ్రేమింగ్ చూడండి, షార్ట్స్ చూడండి, మీకు ఐ డోంట్ థింక్ లైక్ నో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నా ఫ్రెండ్స్ చూపెడితే అందరూ కూడా ఎక్సలెంట్ ఉంది అన్నారు. సో ఇట్స్ ఆల్ కమ్స్ టు ద టెక్నిక్ లైక్ యూనో మనము యారీ పెద్దది ఉన్నామా ఆర్ రెడ్ ఇంత పెద్దది పెట్టి తీసామా అనేది కాదు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఈవెన్ చిన్న డిఎస్ఎల్ఆర్ పెట్టుకున్నా పెద్ద థియేటర్కి వేయచ్చు, ఎందుకంటే చిన్న డిఎస్ఎల్ఆర్ అన్న 4K షూట్ చేస్తుంది, ఈవెన్ యారీ షూట్ చేసినా కూడా 4K షూట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు నో ద ఫ్రేమింగ్స్, ఫ్రేమింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, లైటింగ్ ఏం పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా తెలుసుంటే చీప్గా అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఒకసారి సినిమా తీసిన తర్వాత సినిమా బాగుంటే మీరు సోనీ డిఎస్ఎల్ఆర్తో తీసారా, లేకపోతే సోనీ A7S3 తీసారా, ఆర్ క్యానన్ C70 తీసారా, లేకపోతే ఇంకా దానికన్నా చిన్నదాంతో తీసారా, యారీతో తీసారా, రెడ్తో తీసారా అనేది ఎవ్వరూ చూడరు. ఓకే ఎవ్వరు చూడరు, వాళ్ళు తీసుకుంటారు బాగుంటే, కథ మాత్రం బాగుంటాయి. సో అందుకని వాట్ ఐ సే ఈస్ లైక్ యూనో ఫోకస్ ఆన్ దిస్, లైక్ యూనో డోంట్ ట్రై టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. కొత్త వాళ్ళు కనుక ఈ ఇట్లా మీ చిన్న వాటితోని ఉన్న వాటితోని బడ్జెట్లో పెట్టి చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఒకటే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాన్ని నెట్ఫ్లిక్స్ ఒకటి రిలీజ్ చేయడానికి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే నెట్ఫ్లిక్స్కి వాళ్ళ ఓన్ కెమెరా లిస్ట్ ఉంటుంది అనమాట, ఆ కెమెరా లిస్ట్ నుంచి చేయాలన్నమాట. బట్ అదొక్కటి వదిలేస్తే ఆహా కానీ అమెజాన్ కానీ వీళ్ళందరూ ఎవరు చూడరు, ఏం కెమెరా ఏంటని చూడరు. లైక్ యూనో యాజ్ లాంగ్ యాజ్ ద పిక్చర్ ఈజ్ లుకింగ్ గుడ్, క్వాలిటీ బాగుంటే తెచ్చేసుకుంటారు, అది ఏ కెమెరాతో తీసారని వాళ్ళు ఎవరు పట్టించుకోరు అనమాట. సో ఒకటి నెట్ఫ్లిక్స్ ఒకటి పట్టించుకుంటుంది, వాళ్ళ లిస్ట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, ఆ లిస్ట్ ఆఫ్ కెమెరాస్లోనే వాళ్ళు చూస్తారు. వాటిలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మీకు అవార్డ్ సినిమా అయినా కూడా ఇలాంటివి వాళ్ళు కేర్ చేయరు, మళ్ళీ ఏ కెమెరాను తీసారో పట్టించుకోరు, వాళ్ళు కూడా ఆ సినిమా తీసేసుకుంటారు. సో అది సో బేసికల్గా లైక్ యూనో బాటమ్ లైన్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ గుడ్ స్ట్రాంగ్ స్టోరీ, కాంటెంట్ బాగుంటే, మీ ఫ్రేమింగ్ బాగుంటే, తీయగలిగితే చిన్న కెమెరా కానీ ఏ కెమెరా తీసినా కూడా ఎవ్వరేం పట్టించుకోరు. సో అది ఫోకస్ చేయండి లైక్ యూనో డోంట్ ట్రై టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. నేను ముందు నుంచి నా ఛానల్లో అదే చెప్తుంటాను అనమాట. లైక్ యూనో పెద్దవాళ్ళ సినిమాలు డిఫరెంట్, వాళ్ళే వదిలి పెట్టండి. వాళ్ళకి ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ పెద్ద కెమెరా లేని వాళ్ళు యాక్ట్ చేయలేరు, అండ్ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతుంది. బట్ నాకు తెలిసిన వరకు టెక్నిక్స్ నేను ఈరోజు ఒకటి సూపర్ డాన్సర్ 4లో చూశాను, ఒక చిన్న పిల్లోడు లైక్ యూనో ఐ థింక్ హీఈస్ 10 ఇయర్స్ ఎంతో ఏదో సాంగ్ పాడాడు అనుకుంటా, ఈస్ బికమ్ వెరీ పాపులర్ లైక్ యూనో ఒక స్టార్ అయిపోయాడు, దానికి ఎవరో ఊర్లోనే ఎవరో మ్యూజిక్ కంపోజ్ చేశారనుకుంటా. సో ఇట్స్ ఆల్ లైక్ యూనో ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది, బట్ దే బికమ్ హీ బికమ్ లైక్ యూనో నైట్ అండ్ నైట్ స్టార్ అయిపోయింది అనమాట తను. సో అంతే లైక్ యూనో బికాస్ ఇప్పుడు తనకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళకి వాళ్ళ పెద్ద ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం స్కోప్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకున్న లిమిట్ దాంతో చేశారు, బట్ హీ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. నాకు తెలిసిన సినిమా కూడా అంతే, సినిమాలో కూడా టెక్నిక్ తెలిసి ఉంటే ఎవ్వరేం పట్టించుకోరు లైక్ యూనో తీసేసుకుంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఫోకస్ ఆన్ టెక్నిక్స్ అండ్ కథలు కూడా కథ అండ్ టెక్నిక్స్ ఫోకస్ చేసి తీయండి. లైక్ యూనో ఇంత బడ్జెట్ పెడుతున్నాము అంత పెద్ద బడ్జెట్ పెడుతున్నాం అనేది ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. నా వరకు నేను బిలీవ్ చేయను, నేను మెయిన్గా కథ చూస్తాను అండ్ టెక్నికల్గా లైక్ యూనో పర్సన్ ఎవరైతే షూట్ చేస్తుంటారో అది చిన్న కెమెరా అయినా పెద్ద కెమెరా అన్నా ఏది ఇచ్చినా కూడా ఆ టెక్నికల్ పర్సన్ ఉంటే తను చేయగలుగుతాడు. నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, రాజర్ డికిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ సినిమాటోగ్రాఫర్ ఇన్ హాలీవుడ్. ఓకే తను సినిమాటోగ్రఫీ చేసినట్టు ఎవరు చేయరు, నాకు తెలిసిన మటుకు తన ఫ్రేమింగ్స్ కానీ కానీ ఎక్సలెంట్ నేను తనకి ఏ అదే చెప్తాడు, నాకు ఏ కెమెరా ఇచ్చినా షూట్ చేస్తానని అంటాడు అనమాట. దట్స్ అ థింగ్ లైక్ అంత పెద్ద అతను ఆ డైలాగ్ చెప్పిందంటే మనలాంటి వాళ్ళు నథింగ్, ఈ కెన్ ఆపరేట్ ఎనీథింగ్ అనమాట. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ హీ నీడ్ ఎ కెమెరా, దట్స్ ఆల్ హీ సేస్. లైక్ ఒక్కోసారి తన ఎక్స్పెరిమెంట్ కోసం 1970 లెన్సెస్ కూడా యూజ్ చేస్తాడు అనమాట. లైక్ 1970-80s ఉన్న లెన్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని సినిమాలు తీసుకుంటారు అనమాట వీళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి అంత తీసినప్పుడు మనలాంటి వాళ్ళకి మనం కూడా అట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే మనము కొత్త కొత్తగా వెళ్తున్నాం కనుక ఇది కావచ్చు. బేసికల్గా లైక్ యూనో బాటమ్ లైన్ సినిమా కథ బాగుండాలి, టెక్నికల్ టీం బాగుంటే సినిమా ఏదైనా వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత చెప్పాను కదా ఒక టీంలో మీ టీంలో ఎవరైనా యాడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది అయిపోతుంది. సో నా వరకు నా సజెషన్ అదే అనమాట. సో దట్స్ అ ప్రాసెస్ లైక్ యూనో సినిమా రిలీజ్ చేయడానికి అది ప్రాసెస్. సో కొన్ని ఒకటేమో చెప్పాను కదా ప్రాసెస్ ఎట్లా అని, ఎవరో కొంతమంది ఓన్ చేస్తారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి,
వాళ్ళకి నచ్చితే వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, కమిషన్ బేస్ తీసుకుంటారు. వాళ్ళకి నచ్చకపోతే మనమే డబ్బులు పెట్టాలి, మనకి వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది కాకుండా మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకో ప్రొసీజర్ చెప్పాను కదా, ఎవరైనా ఒకరిని టెక్నీషియన్ యాడ్ చేసుకుని చేసుకుంటే మీకు వర్కౌట్ అయిపోతుంది. సో అది నా సజెషన్స్. అండ్ బిఫోర్ ది వచ్చేసి అదర్స్ ప్రొసీజర్ లైక్ యూ నో హౌ టు రిలీజ్. ఓ అది ఎవరితో కామెంట్ పెట్టారో అర్థమైంది అనుకుంటున్నాను. సో అంతేనండి వీడియోలో, కలిసింది నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్, బాయ్.